తెలిసింది చెప్తాను నేను. నీకు పింఛన్ రావాలన్నా లేదా ఇంకోటి ఏదన్నా కావాలన్నా ఒకటే ప్రార్థన ఒకటి చేసుకో సన్నా. యేసు ప్రభువు నమ్ముకుంటే అసలు ఏ కొద్ది ఉండదు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, యేసు ప్రభువు నమ్ముకుంటే ఆయన ఎన్నటికీ వదిలిపెట్టడం మనల్ని. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టి ఒకటి చెప్తాను నేను. ఎప్పుడైనా సరే ప్రార్థన అనేది మన జీవితానికి ఒక ఆయుధం లాంటిది. ఒకసారి యేసు ప్రభు ఒక దారి నుండి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లానే కాళ్ళు లేనివాడు కళ్ళు లేనివాడు అక్కడ ఉన్న ఒక ఆయన ఉన్నాడు. అక్కడ కూర్చొని దేవుని దగ్గర అక్కడ కూర్చొని ఉన్నాడు. అక్కడ ఆ దారిలోంచి యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన దాటి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన పక్కన చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక సీఎం ఎమ్మెల్యే వస్తే జనం ఎలా వస్తారు, యేసు ప్రభు ఉన్న టైంలో అంతమంది వచ్చేవాళ్ళు. అయితే అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉండేలాగే ఆయనకు ఒక ఆలోచన ఏందో తెలుసా, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడంట, కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తాడంట, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇస్తాడంట, మాట్లాడిన వాళ్ళు నోరిస్తాడంట అని ఎవరో చెప్పారు. ఎన్నాడు ఏదో ఒక రోజు ఈ దారి నుంచి పోడా అని చెప్పేసి అక్కడ కూర్చోన్నాడు. ఆయన ఊరో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగా ఆయన ఆ దారి నుంచి వెళ్తున్నాడు. పాపం ఆయన తెలియదు కదా, ఆయన కళ్ళు కదా, తెలియకపోతే ఇక వెంటనే అక్కడ నుంచి వెళ్తుంటే అయ్యా అయ్యా ఏంది ఇంతమంది జనం వెళ్తుంటే చెప్పులు వినపడతాయి కదా, గోల గోలు ఉంటుంది. ఏంటంటే యేసు ప్రభు ఈ దారిలో నుంచి వెళ్తున్నాడయ్యా అనగానే అప్పుడు ఆయన గట్టిగా దావీదు కుమారుడా నన్ను దాటిపో మాకు అని గట్టిగా అరుస్తున్నాడంట. ఎందుకు? ఆయన బాధ ఆయన చెప్పాలని ఏసైగా అనగానే అక్కడ ఉన్నవాళ్ళు రే అరవమ్మకి ఎందుకు అట్టారుతో అనగానే కాదు అని చెప్పి మా బాధ ఆయన తెలియాలని దావీదు కుమారుడా నన్ను దాటిపోక అని చెప్పి ఏసయ్యా నన్ను దాటిపోవద్దాయని గట్టిగా అరగానే ఆయన మాటిని దేవుడు అలా ఆగిపోయాడు. ఆగిపోయి ఆయన దగ్గరికి వచ్చి ఏందయ్యా అంటే నా కళ్ళు లేవయ్యా, మా ఇంట్లో వాళ్ళు అందరూ వదిలేశారు, నా ఇంట్లో వాళ్ళు అందరూ వదిలేశారు, నా పరిస్థితి ఇది అని చెప్తే దేవుడు వెంటనే అది అంటే అర్థమైందా, ఇప్పుడు నువ్వు నేను చేసేది ఏంటంటే ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, నీకు పెన్షన్ రావాలి, నీకు రాకపోతే నీకు ఏమీ లేదు, కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవా దావీదు కుమారుడు ఆయన ఆయన పిలిచినప్పుడు ఆయనకి సహాయం చేసావు కదా, మరి నాకు కూడా చేస్తావు కదా. ఆయన గురించి